వచ్చింది కంటే రాష్ట్రంలో అధిక రేట్లు అన్ని పెంచారు, వైన్స్ రేట్లు పెంచారు, కాయగూర రేట్లు, నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెంచేశాడు. ఒకరు కొడుతుండో ఒకరికి ఇస్తుండో, దీనివల్ల డెవలప్మెంట్ ఏమి లేదు, ఒక కంపెనీ రాలేదు మనకి, చదువుకునే పిల్లలకి పక్క రాష్ట్రాలు పోతుంటారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పిల్లలు చదివిస్తుంది, చదివించి దేనికి? వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా, ఉద్యోగాలు కంపెనీలు రావాలి కదా. ఈ రోడ్లు అద్దాలంగా ఉన్నాయి, ఈ అందులోని గవర్నమెంట్ అంతా వైన్ షాప్ మీద నడుస్తుంది, వైన్ షాపులు బంద్ చేస్తానన్నాడు, ఇంకా పెంచుతున్నాడు, చీపులకి అమ్ముతున్నాడు, జనాలు ఆరోగ్యం పాడు చేస్తున్నాడు. చంద్రబాబు గవర్నమెంట్ వైన్ షాపులు నిక్కచ్చి కరెక్ట్గా అమ్మేవారు, ఇప్పుడు ఉట్టు చీపులు ఎక్కరు, చీపులు ఎక్కరని 200 అమ్ముతుంటారు. ఎంత ఎంత దారుణం అది! గవర్నమెంట్ అంతా కూడా వైన్ షాప్ మీద ఇసుక మీద నడుస్తుంది, దౌర్జన్యంగా జనాలకు డబ్బులు లాక్కుంటుండ్రు, వాళ్ళకి ఇతరులు వాళ్ళు కొడుతున్నాడు అంతే. ఈ గవర్నమెంట్ పెద్దగా నాకు ఏం నచ్చలేదు. పథకాలు పేరుకే పథకాలు అని నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి. అయ్యి ఆ పథకాలన్నీ అనవసరమని ఎందుకండి? సచివాలయాలు వాలంటీర్లు అవన్నీ ఎందుకండి? ఊరికి ఇద్దరు చాలు, ఈ చేపలకు జీతాలు లేవు, ఊరికి 4 చేపలు వేయమనండి, ఊరు శుభ్రం అవుతుంది. ఆ వాలంటీర్లు అయితే ఏం చేస్తారండి? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? మరి 2024 అసలు గట్టిగా ఉంటుంది, టప్పా టప్పగా ఉంటుంది. అంటే గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? గెలిచే అవకాశం కరెక్ట్గా చెప్పలేము, కానీ ఈ రెండు దగ్గర దగ్గర ఉంటాయి నా ఉద్దేశం ప్రకారంగా. రెండు అంటే ఎవరు? టీడీపీ, వైసీపీ. జనసేన పార్టీ ప్రభావం ఏమీ ఉండదు, అది జనసేన ప్రభావం ఏమీ ఉండదు. అంటే మంచిదే చేస్తున్నాను, ప్రభావం అంటూ పెద్దగా ఉండదు. ఈ ఏ పార్టీ రెండు సపోర్ట్ చేస్తే ఈ వచ్చే అవకాశం ఉంటుంది, టీడీపీ జనసేన. ఓకే.